దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా దేవుడు మనందరితో మాట్లాడడానికి, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఈ మహా అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం ఆయన యొక్క కృప మాత్రమే. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలను మనం ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఈ రోజున మనం అందరం ఈ క్షేమ స్థితిలో ఉంచిన దేవుణ్ణి మనం ఎంతగానో స్తుతించేవారమై ఉండాలి. ఇక్కడ మనం చిన్న వాక్యం చదువుకుందాం, చూడండి. ఎస్తేరు గ్రంథం 3:2. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళలోని హామానుకు నమస్కరించిరి. మొర్దెకయి వంగకయు నమస్కారము చేయకయు నుండగా. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న ఈ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. దేవా, నన్ను అభిషేకించి నన్ను మరుగు చేసి అయ్యా మీరే మాట్లాడి ప్రతి బిడ్డను బలపరిచి దీవించమని యేసు నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన అంశం ఏంటంటే దాసుడు ప్రధానమంత్రిగా మార్చబడుట. ఈ రోజున చాలామంది నా స్థితి హీనంగా ఉంది, నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, దేవుణ్ణి ఎరగని వారు పై పైకి వెళ్తున్నారు, దేవుని ఎరిగిన నేను, ప్రార్థిస్తున్న నేను, మందిరానికి వెళుతున్న నేను, నిఖార్సుగా నిక్కచ్చిగా పరిశుద్ధంగా ఉంటున్న నేను, దేవుని కొరకు సమయాన్ని వెచ్చిస్తున్న నేను దిగజారిపోయిన స్థితిలో ఉన్నాను అని మీలో కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది మచ్చరపడుతున్నారు. దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేశాడని నేను దేవుణ్ణి స్తుతించాలి, ఏం చేశాడని మందిరానికి వెళ్ళాలి, ఏం చేశాడని ఆయన నమ్ముకోవాలి, ఏం చేశాడని సాక్ష్యం చెప్పాలి అని ఉన్న స్థితిలో నుండి చాలా దిగులు చెందుతున్న బిడ్డ, వేదన చెందుతున్న బిడ్డ. ఇక్కడ మొర్దెకయి అనే ఒక సహోదరుడు ఉన్నాడు. ఈ రాజు అహర్స్వరేషు అనే రాజు కింద ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు హామాను. హామాను మీద రాజు ప్రేమ కలిగి ఒక మంచి స్థానాన్ని, ఒక ప్రధానమంత్రి స్థానాన్ని హామాన్కు రాజు అప్పగించాడు. కానీ ఎవరైతే ఆ స్థానంలో ఉన్నవారు బయట నుండి లోపలికి వచ్చినా, లోపల నుండి బయటికి వెళ్ళినా, వాళ్ళ పద్ధతి ఏంటంటే మోకరించి వాళ్ళకి నమస్కారం చేయాలి, లేకపోతే వంగి వంగి దండాలు పెట్టాలి, వాళ్ళని గౌరవించినట్లు వాళ్ళకి నమస్కారం చేస్తే. ఈ విధంగా ప్రతిరోజు అక్కడున్న గుమ్మంలో ఉన్న పని వారందరూ కూడా ఆయనకి నమస్కారం చేస్తున్నారు, మోకరించి అందరూ చేస్తున్నారు. కానీ ఒక్క అతను మాత్రం వంగట్లేదు, నమస్కారము చేయట్లేదు. ఆయన పేరే మొర్దెకయి. సరే, గమనించారు, గమనించి అడుగుతారు, చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా వారు అడుగుతారు, ఏమాయి మొర్దెకయి, మొర్దెకయి, మేమందరం వంగింగి నమస్కారాలు, మోకరించి నమస్కారాలు చేస్తున్నాం కదా, నువ్వెందుకు నమస్కరించట్లేదు, నువ్వెందుకు ఆయనకి దండం పెట్టట్లేదు అని చెప్పి మొర్దెకయిని ప్రశ్న వేస్తారు. ఆయన ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాడు, నేను యూదుడను, నేను జీవముగల దేవుణ్ణి ఆ ఎరిగిన వాడిని, నీ దేవుడైన యెహోవాకు తప్ప ఎవరికి వంగకియు నమస్కారం పెట్టొద్దు అని ఆజ్ఞను మాకుంది గనుక, నేను ఆ ఆజ్ఞ ప్రకారం నడిచేవాడు గనుక, ఈ హామాను మనుష్యుడు గనుక ఈ హామానికి నేను నమస్కారం చెయ్యను అని మంచి సాక్ష్యం చెప్పాడు. మంచే చెప్పాడు, దేవుణ్ణి మహిమపరచడానికే చెప్పాడు.
కానీ కొన్ని కొన్నిసార్లు మనం కూడా చూడండి, ఉన్నది ఉన్నట్లుగా చెబితే చాలామంది బాధపడతారు. ఉన్నది ఉన్నట్లు చెప్పమంటారు, చెప్పిన తర్వాత ఏడుస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగింది ఏంటంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు, కానీ వీళ్ళు వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి ఇతనికి ప్రాబ్లం క్రియేట్ చేయాలి అని చెప్పి మొర్దికాయ మీద పన్నాగం పన్నారు. మొర్దికాయ మీద పన్నాగం పన్ని మొర్దికాయని ఇబ్బందుల్లో పెట్టడానికి ఏం చేయాలి అని అంటే ఇంకొకళ్ళకి ఎక్కించాలి. ఈ హామాన్ అనేవాడు రాజు దగ్గరికి వెళుతూ వస్తున్నప్పుడు నమస్కారం పెట్టట్లేదని ఇతను మామూలుగానే వెళ్ళిపోతున్నాడు. కానీ వీళ్ళున్నారే చుట్టుపక్కల ఉన్నవారు వెళ్ళి, అయ్యా అయ్యా అయ్యా, మీకు ఎంత షేమ్ చేస్తున్నాడో, మిమ్మల్ని ఎంత అవమానపరుస్తున్నాడో, మీ విలువ ఎంత తీసేశాడో, వాడు వాడు ఎవరు వాడు, మొర్దికాయ అయ్యా, మేమందరం వంగుతున్నాము నమస్కారం పెడుతుంటే ఆ మొర్దికాయ అనేవాడు మాత్రం వంగట్లేదయ్యా, నమస్కారం పెట్టట్లేదయ్యా అని చెప్పి ఎక్కేశారు. అప్పటి వరకు మంచిగా ఉన్నవాడు ఎప్పుడైతే వీళ్ళు పొల్లేశారో అడిగి పౌరుషం వచ్చింది. మనకు కూడా అలాగే వస్తాయి కదా, ఎవరైనా ఏదైనా తప్పు చేస్తుంటే మనమేం పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాం. ఎవరైనా వచ్చి నిన్నే అన్నాడు నీకు పౌరుషం రాదా, కొంతమంది భార్యలు భర్తలు రెచ్చగొడతారు, ఏమయ్యా నువ్వు మగవుడు కాదా, నువ్వు గాజులు వేసుకున్నావు, వెళ్ళాను దన్ను, వెళ్ళాము దన్ను అని రెచ్చగొడుతుంటారు. భర్తలు భార్యలు రెచ్చగొడుతూ ఉంటారు, నీకు పౌరుషం లేదా అని చెప్పి అన్నప్పుడు అప్పుడు దాకా మెదలకుండా ఉన్నవాళ్ళు కూడా ఇక వీళ్ళు ఎప్పుడైతే పొలలేసారో పౌరుషం వస్తుంది, లేనిపోని పౌరుషం వస్తుంది. నేను లేచితే మనిషిని కాదంటారు కొంతమంది, అది లేచేది లేదు మనిషి అయ్యేది లేదు అనుకో అని చెప్పి ఇక లేచిపోయాడు మొర్దికాయ. మొర్దికాయ మీదకి పగను పెంచుకున్నాడు. ఎవడ మొర్దికాయ? దేవుని భక్తుడు. ఎవరి వంశం? యువదా వంశం. గనుక ఆడిని ఒక్కడనే ఏమైనా చేస్తే ఇబ్బంది అని చెప్పి ఆ జాతి అంతటిని నాశనం చేయాలి అని చెప్పి పన్నాగం పన్నాడు. 127 సంస్థానాల్లో ఆ ఉన్నటువంటి యూదులందరినీ కూడా సమూలను నాశనం చేయాలి అని చెప్పి ఒక శాసనం తేవాలి, వీళ్ళందరినీ చంపేయాలి అని చెప్పి కుటిల పన్నాగం పన్నాడు. దేవుని బిడ్డ అయిన మొర్దికాయతో పాటుగా అనేక మంది దేవుని బిడ్డలైన వారిని చంపాలి అని చెప్పి అన్నాడు. ఈరోజున అనేక మంది దేవునికి వ్యతిరేకంగా లేస్తున్నారు, సువార్తకు వ్యతిరేకంగా లేస్తున్నారు. ఆయనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వరదలదు. జాగ్రత్త, వాక్యం వినుచున్న దేవుని బిడ్డ, ఇదొక కుల మతానికి సంబంధించింది కాదు. గనుక ఈ జాతిని అంతటిని నాశనం చేయాలని దేవునికి వ్యతిరేకంగా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా నువ్వు పనిచేసావంటే అది దేవునికి వ్యతిరేకంగా పనిచేసినట్లే. భక్తిలో ఉన్నవారిని చెడగొట్టాలని నువ్వు చూస్తే, భక్తిలో ఉన్నవారిని డిస్టర్బ్ చేయాలని నువ్వు చూస్తే అది దేవుణ్ణి చెడగొట్టినట్టే, దేవుడితో పెట్టుకున్నట్లే. యథార్థంగా బ్రతికే వారిని నిందించాలని నువ్వు చూస్తే, యథార్థంగా బ్రతికే వారిని హింసించాలని చూస్తే, దేవుని బిడ్డలుగా బ్రతికే వారిని నువ్వు క్షోభ పెట్టాలని చూస్తే నువ్వు దేవునితో పెట్టుకుంటున్నావు. ఆ విధంగా దేవునితో పెట్టుకున్నాడు ఈ హామాను గారు. ఏమైనా సరే యూదులందరినీ నాశనం చేయాలి అని చెప్పి ఈయన ఒక పన్నాగం పన్ని ఒక శాసనాన్ని తయారు చేసి రాజుగారు మంచి ఖుషీగా ఉన్నప్పుడు, మత్తు చేత మైమరిచిపోయినప్పుడు, ఖుషీగా ఉన్నప్పుడే కదా ఎవరైనా మాటినేది. మీ అమ్మని మీ నాన్న ఏదైనా అడగాలన్నా, లేదా మీ బంధువులను ఏమైనా అడగాలన్నా, అరే మూడు ఎప్పుడు బాగుంటుందిరా, నీ భార్యను అడగాలన్నా, నీ భర్తను అడగాలన్నా, ఇరుగు పొరుగు వారిని అడగాలన్నా, మూడు చూస్తూ ఉంటారు. నీ మూడు ఎప్పుడు బాగుంటుంది? మూడు బాగుంటుంది, ఆ మూడు బాగుంటుంది, లేదా పలానా కూర వండితే మూడు బాగుంటుంది, లేదా పలానప్పుడు అప్పుడు బాగుంటుంది అని చెప్పి అప్పుడు కోరికలు చేస్తూ ఉంటారు. నేను మాత్రం నాకు ఏదన్నా కావాలంటే మా నాన్నగారు ఆఫీస్కి వెళ్ళిపోయేవాడిని చిన్నప్పుడు. నాకు చిన్నప్పుడు గిటార్ కావాలని ఎంతో కోరిక కలిగేది. ఇంట్లో అయితే మాటినడని ఆఫీస్కి వెళ్ళేవాడిని. ఆఫీసులో ఆయన మూడు చాలా బాగుంటుంది, ఆఫీస్కి వెళ్తే నా కోసమే ఆఫీస్కి వచ్చాడని చెప్పి చాలా సంతోషపడిపోయి ఏమడిగినా కొన్ని ఇచ్చేస్తాడు. అది మా నాన్నగారికి ఉన్న బలహీనత.
ఆఫీస్కి వెళ్ళి నేను కావాల్సిన ఏమైనా కాస్ట్లీ ఏమైనా ఉంటే కొనిచ్చుకునేవాడిని. అలాగే రాజుగారు మంచి మూడ్లో ఉన్నప్పుడు, అయ్యా అందరూ బాగానే ఉన్నారు కానీ పలానా యోధా జాతి మాత్రం మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కనుక వాళ్ళు నిర్మూలనం కాబడాలి, ఇది నా ఆశ అన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే తన ఉంగరం ఇచ్చి ముద్ర వేయమన్నాడు. రాజముద్ర పడిపోయింది ఆ దాని మీద. రాజముద్ర పడిపోయిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకుంటాం. ఆ రాజు తరం కూడా కాదు ప్రియమైన దేవుని బిడలారా. మనకు వ్యతిరేకంగా అనేక మంది ఈ రోజున లెగుస్తున్నారు. నీ కుటుంబానికి వ్యతిరేకంగా, నీ భర్తకు వ్యతిరేకంగా, నీ భార్యకి వ్యతిరేకంగా, నీ బిడ్డలకు వ్యతిరేకంగా, నీ సంఘానికి వ్యతిరేకంగా అనేక మంది ఈ రోజున లెగుస్తూ ఉన్న సమయంలో నువ్వు దేవుని మీద ఆధారపడి దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తే తప్పకుండా దేవుడు నీ పక్షంగా కార్యం జరిగిస్తాడు. మృద్దిక ఈ మాట తెలుసుకున్నాడు. అంతేకాదు 127 సంస్థానాలు అన్నిటికీ కూడా ఈ వార్త వెళ్ళిపోయింది. ఈ వార్త మృద్దిక చెవిలో పడింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దిక్కు లేని వారికి దేవుడే దిక్కు కదా. ఆళ్ళంకా ఏళ్ళంకా చూడలేదు కానీ నా దేవుడైన యెహోవా గొప్ప కార్యములు చేసేవాడు, ప్రార్థన ఆలకించే దేవుడు. అననుకూల పరిస్థితుల్లో నా ప్రార్థన ఆలకించాడు. హీనమైన బ్రతుకు బ్రతుకుచున్న నన్ను నా ప్రార్థన ఆలకించి, పీకల్లో పప్పుల్లో కూరుకుపోయిన నన్ను నా ప్రార్థన ఆలకించి దాని నుండి ఆ ఊబి నుండి నన్ను బయటికి లేపిన దేవుడు. అలాగే భయంకరమైన టీబీ వ్యాధితో బాధపడుచున్నప్పుడు మందు లేకుండానే నా టీబీ వ్యాధిని నయం చేసి నన్ను పైకి లేపిన దేవుడు. ప్రార్థన ఆలకించి జవాబిచ్చిన దేవుడు. నా కులం కాదు నా మతం కాదు అని నేను చనాళ్ళు దూరంగా పెట్టిన ఈ దేవుడే. నేను కులానికి మతానికి సంబంధించిన దేవుణ్ణి కాదు, అందరూ నా బిడ్డలే అని నా పట్ల జాలి చూపించి, దయ చూపించి, నాకు ఆరోగ్యం ఇచ్చి, నా అప్పులు తీర్చి, నా మనసు మార్చి, మా అమ్మకి ఇష్టడుగా ఉండేటట్లుగా నా బ్రతుకును మార్చినటువంటి దేవుడు. ఈ లోకంలో అదిరించి బెదిరించి ఏదైనా చేయొచ్చేమో కానీ ఒక మనిషి మార్చలేం, బెదిరించి తాగుడు ఆపలేం, బెదిరించి చెడ్డ తిరుగుళ్ళు ఆపలేం, బెదిరించి చెడ్డ స్నేహితులను ఆపలేం. కానీ మనసు మార్చే దేవుడు మన పక్షంగా ఉంటే, మనసు మార్చే దేవుడు నీ కుటుంబంలో ఉంటే, మనసు మార్చే దేవుని దగ్గరకు నీ వచ్చినట్లయితే, నీ మనసు మార్చగలిగిన దేవుణ్ణి మనం అడిగినట్లయితే, ఆ మనసు మార్చినప్పుడు నువ్వు సినిమాలు మానేస్తావు, ఆ మనసు మార్చినప్పుడు పేకాట మానేస్తావు, ఆ మనసు మార్చినప్పుడు వ్యభిచారం మానేస్తావు, ఆ మనసు మార్చినప్పుడు గుర్రపందాలు బెట్టింగులు మానేస్తావు, ఆ మనసు మార్చినప్పుడు తాగుడు నుంచి విడుదల పొందుతావు. మనసు మార్చే దేవుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. ఆ దేవుణ్ణి మృద్దికై ప్రార్థన చేయటం ప్రారంభించాడు, దేవునికి మొరపెట్టడం ప్రారంభించాడు, పశ్చాత్తాపడుతున్నాడు, గోనిపట్ట కట్టుకున్నాడు. ఒకసారి ఆలోచన వచ్చింది, తన కూతురు వరుసైన భక్తిలో పెంచిన, పద్ధతిగా పెంచిన, భయభక్తుల్లో దేవుని భక్తిలో పెంచిన, దేవుని జ్ఞానంలో పెంచిన తన కూతురైన ఎస్తేర్ ఆ రాజ్యంలో రాణిగా ఉంది. ఆ బిడ్డ తగ్గింపు కారణం చేత, ఆ బిడ్డ దైవభక్తి కలిగిన ఉన్న కారణం చేత, తన దగ్గర దత్తపుత్రిగా ఉన్న ఆ ఎస్తేర్ అక్కడ ఆ స్థానాన్ని సంపాదించుకుంది. రాజదయ పొందుకొని అక్కడ రాణిగా ఆల్రెడీ అక్కడ ఉంటూ ఉన్న సమయం అది. అప్పుడు అనుకున్నాడు ఎస్తేరికి మాట చెప్పాలి. ఎస్తేరు కూడా యూదురాలే గనుక ఈ మరణ శాస్త్రం ఆమె మీద కూడా వెళుతూ గనుక ఆమెకి తెలియచేయాలి అని చెప్పి తెలియచేసినప్పుడు ఎస్తేర్ ఈ విషయం తెలుసుకొని ఒక పంచై, మనం ఏం చేసినా ఉపయోగం లేదు కానీ మనం ప్రార్థన చేద్దాం, మనం మొరపెడదాం, దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు గనుక ఏది అయినా చేయగలిగిన సమర్థుడు, ప్రార్థన చేద్దాం. ఇప్పుడు గుప్పుడుగా నేను వెళ్ళి రాజు దగ్గరికి వెళ్తే ఆయన మాట వినొచ్చు వినకపోవచ్చు, నా అందాలతో ఆయన ఆకర్షిద్దామని అనుకోలేదు, నా తెలివితో ఆయన లొంగదీసుకోవాలనుకోలేదు, నా అందముతో, నా చక్కని కంఠస్వరముతో, నా ప్రేమపూర్వకమైనటువంటి భావజాలాలతో రాజుని వశం చేసుకోవాలి అనుకోలేదు కానీ ప్రార్థన చేద్దాం, ఉపవాస ప్రార్థన చేద్దాం, మొరపెడదాం అని చెప్పి మంచి ఆలోచన కలిగింది. బిడ్డనంత చక్కగా పెంచాడు, బిడ్డను భక్తిలో పెంచాడు,
మంచి ఆలోచనలతో బిడ్డను పెంచాడు కాబట్టి ఆ బిడ్డ ఆ విధంగా సలహా ఇచ్చింది. చూడండి 4:16 ఎస్తేరు 4:16లో ఒక మాట మనం చూస్తున్నాం. అప్పుడు ఎస్తేరు మొర్దెకాయతో మరలా ఇట్లా నేను నీవు పోయి శోషణ నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరముకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి నేను నా పనికెత్తులను ఉపవాసం ముందుము ప్రవేశించుట న్యాయవ్యక్తిత్వముగా ఉన్నను. నేను రాజునద్దకు ప్రవేశించదును. నేను నశించదను. అటువలే మొర్దెకాయ బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ అంతటి ప్రకారంగా చేశాను. ప్రియమైన దేవుని బిడలారా, అందరినీ సమకూర్చాడు. మరణశాసనము నుంచి విడుదల పొందాలి అని చెప్పి అంతకుముందే మొర్దెకాయ ఎంత తొందరగా ఉరి తీయాలని చెప్పి భార్య మాటిని ఆ యొక్క హామాను తన ఇంటిలో పెద్ద ఉరికంబాన్ని తయారు చేసి పెట్టాడు భార్య ఇచ్చిన తప్పుడు సలహా మేరకు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ విధంగా ప్రార్థన చేసిన తర్వాత సిచ్యువేషన్స్ మారిపోయాయి. రాణి రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు ఆజ్ఞాపించాడు రమ్మని. ఒకవేళ రాజు పిలవకుండా వెళితే గనక ఆ రాణికైనా సరే మరణశాసమే. మన ఇంట్లో ఉన్నట్లుగా ఎప్పుడు పడితే అప్పుడు ఏమండి అని వెళ్ళటానికి కుదరదు. ఎప్పుడు పడితే అప్పుడు ఏమే అనుకుంటే వెళ్ళటానికి కుదరదు. ఆయన రమ్మన్నప్పుడు మాత్రమే వెళ్ళాలి. రాణి అయినా సరే అది శాసనం అంతే. అయినా సరే ఉల్లంఘించింది, ప్రార్థనాపూర్వకంగా వెళ్ళింది. దేవుడు రాజు మనసును మార్చాడు. రాణి చేసిన విజ్ఞాపనను అంగీకరించాడు. శాసనాన్ని రద్దు చేయడానికి కుదరదు కానీ అతను ఎవరైతే ఈ విధంగా దొంగ మరణ శాసనాన్ని తీసుకుని వచ్చాడో, మేలు చేసినటువంటి యూదులకి కీడు ఎవరైతే తలపెట్టారో ఆ వ్యక్తిని ఆ ఉరికమ్మ మీదే ఉరి తీయాలి అని చెప్పి డిసైడ్ అయ్యాడు. శాసనం పాస్ చేశాడు. వెంటనే ఆ వ్యక్తిని ఉరి తీయడం. ఆ తర్వాత యూదులందరికీ అధికారాన్ని ఇచ్చి మీ మీద తిరగబడిన వారందరినీ మీ ఇష్టం వచ్చి చేసుకోవచ్చు అని చెప్పి యూదులకు అధికారం ఇచ్చాడు. రోజు రాజు గుమ్మం దగ్గర ఉండే మొర్దెకాయ ఏమయ్యాడో తెలుసా? 10:3 యూదుడైన మొర్దెకాయ రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమము విచారించువాడును. యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టడుగా ఉండెను. ప్రధానమంత్రిగా ఉన్నాడు. గుమ్మములో ఉన్నవాడిని ప్రధానమంత్రిగా మార్చిన దేవుడు. ఈరోజు హీనస్థితిలో ఉన్న నీవు, ఈరోజు అప్పులు ఊబిలో కూరిపోయిన నీవు, ఈరోజు పరీక్ష పాస్ అవ్వకుండా తప్పిన స్థితిలో ఉన్న నీవు, ఈ రోజున అపజయాల్లో ఉన్న నీవు, ఈ రోజున గర్భఫలం లేకుండా ఎగతాళి చేయబడుతున్న నీవు, ఈ రోజున ఉద్యోగం లేకుండా షేమ్ చేయబడుతున్న నీవు, నిరాశ పడద్దు, తెగజారిపోవద్దు. ప్రార్థన చేయి, దేవుని దగ్గర మొరపెట్టు. మొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చాడు కాబట్టి ఎంత పెద్దోడైనా లొంగలేదు. నువ్వు దేనికి లొంగిపోతున్నావు? సినిమాలకు లొంగిపోతున్నావు, విగ్రహారాధనకు లొంగిపోతున్నావు, చెడ్డ స్నేహాలకు లొంగిపోతున్నావు, తాగుడుకు లొంగిపోతున్నావు, జోదానికి లొంగిపోతున్నావు, అల్లరిద కూడిన ఆట పాటలకు లొంగిపోతున్నావు. నువ్వు స్టాండర్డ్గా ఉండు. నీ మనసు మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో. నీ మనసు మారకుండా, నీ బతుకు మారకుండా దేవుడు నాకు అది చేయలేదు ఇది చేయాలని ఎన్నాళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద దేవుడి మీద బది ఏడుస్తావు? ప్రియమైన దేవుని బిడ్డ, నీ మనసు ఎప్పుడైతే దేవునికి అప్పచెప్పి అయ్యా నా మనసు మార్చయ్యా, నన్ను బలపరచయ్యా, నీ మాట వింటానయ్యా అని మొదటి స్థానం ఆయనకి ఎప్పుడైతే ఇస్తావో, ఆదరించే దేవుడు, హక్కును చేర్చుకునే దేవుడు. ప్రార్థన ఆలకించాడు మొర్దెకాయ. ప్రార్థన సమాజ మందిరములో కూడి ప్రార్థన చేశారు. నువ్వు మందిరానికి వెళ్ళట్లేదు. పొద్దు గూకులు, ఆన్లైన్ ప్రార్థనలు, జూము ప్రార్థనలు. ఎంతకాలం ఆన్లైన్లో వంటలు చూస్తే కడుపు నిండుద్దా? జూమ్లో వంటలు చూస్తే కడుపు నిండుద్దా? టీవీలో వంటలు చూస్తే కడుపు నిండుద్దా? నువ్వు మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిర సహవాసంలో ఉండాలి. అపొస్తలుల బోధ యందు, సహవాసం ముందు, ప్రార్థన యందు, రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉన్నారు ఆనాడు ప్రజలు. ఈనాడు నువ్వు జూమ్ అని పెట్టుకుంటున్నావు, ఈనాడు నువ్వు ఆన్లైన్ అని పెట్టుకుంటున్నావు, యూట్యూబ్లో చూస్తున్నావు, కాసేపు వాక్యం చూస్తున్నావు, కాసేపు సీరియల్ చూస్తున్నావు, కాసేపు వాక్యం చూస్తున్నావు, కాసేపు క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నావు, కాసేపు ఈయన వాక్యం చూస్తున్నావు, కాసేపు ఆయన వాక్యం చూస్తున్నావు. ఏ వాక్యం అర్థం ఏం చూడాలో అర్థం కాకుండా పోతుంది.
కరోనా టైంలో చూడు తప్పులేదు, కాన్బాట్ పరిస్థితుల్లో విను తప్పులేదు, నువ్వు వాక్యం విని చక్కగా దాని ప్రకారంగా చెయ్యి. జూములు గీములు మాని దేవుని సన్నిధికి రా. ఎవరు జూమ్లోకి వెళ్ళేది, ఎవరు పడుకుని ప్రార్థన చేసేది, ఎవరు ఇంట్లో ఉండేది? లేవలేని వాళ్ళు, నడవలేని వాళ్ళు, కూర్చోలేని వారు పడుకుని చేసే పనులవి. ఇక ఏలు దెబ్బ తగిలితే చెంచాతో తింటావు, చెయ్యి బాగుంటే చేత్తోనే తింటావు కదా. కాబట్టి నువ్వు ప్రార్థనలు జరుగుతున్నా, అన్ని కోటాలు చక్కగా జరుగుతున్నా, ఆ పాస్టర్లు జూమ్లో వస్తున్నాడు, ఈ పాస్టర్లు జూమ్లో వస్తున్నాడు, ఆయన పెద్ద జ్ఞానం కలిగినవాడు, ఈయన బాగా చదువుకున్నాడు, వాళ్ళు బాగా పాటలు పడతారని ప్రార్థనా మందిరాన్ని ఎగ్గొట్టి ఇంట్లోనే కూర్చుని జూమ్లో ఫాలో అవుతున్న జూమ్ బ్రదరో, దాన్ని విడిచిపెట్టి ఆ మబ్బి పెట్టే సాతాను యొక్క ఆ యొక్క కార్యాలను విడిచిపెట్టి నువ్వు ఏ మందిరంలో అయితే వెళ్ళాలనుకున్నావో ఆ మందిరానికి వెళ్ళో. ఏ మందిరానికి వెళ్ళకపోతే రండి కలవరి ప్రార్థనా మందిరం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రేయర్ టవర్ కూడా ఏలూరు రోడ్డు మీద అందరికీ అందుబాటులో ఉంటుందని బస్సు దిగంగానే వెళ్ళేటట్టుగా కల్వరి ప్రేయర్ టవర్ ఏర్పాటు చేశాం. రండి కలిసి ప్రార్థన చేద్దాం, దేవునికి మొరపెడదాం, ప్రాక్టికల్గా ఆయన సన్నిధిలో ఉందాం. తన ఆలయములో మొర ఆలకించాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డ, మందిరానికి రా, ప్రార్థన చేయి, నీకున్న అపజయాలు జయాలుగా మార్చే దేవుడిని నమ్ము. ఆ మాట విని నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతావో, ఎప్పుడైతే ఆయన దగ్గర స్టాండర్డ్గా ఉంటావో, ఎప్పుడైతే ఆయన చెప్పిన పని చేస్తావో, ఎప్పుడైతే ఆయన మాటకు లోబడతావో, అద్భుతమైన రీతిలో నీ గొప్ప కార్యం జరిగిస్తాడు. ఈ మాటలు నమ్మి దేవుని వైపు తిరిగి అద్భుతంగా నీ జీవితాన్ని నీవే తయారు చేసుకుందువుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. ప్రియమైన దేవుని బిడలారా, ఎక్కడైతే అనారోగ్యంగా ఉందో అక్కడ మీ చేయి పెట్టుకోండి, మీ అనారోగ్యం అది ఏకీభవించండి. దేవుడు దాన్ని ఈరోజు దాన్ని తీసేయబోతున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, ఇంతవరకు వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. అయ్యా, దాసుడుగా ఉన్న మురిదికేయని ప్రధానమంత్రిగా మార్చావు నాయన. ఈరోజు మా స్థితి కొద్దిగా ఉన్నాను, నీ మాట విన్నప్పుడు అయ్యా, దే పరిస్థితికి లొంగనప్పుడు వంగనప్పుడు నువ్వు అద్భుతమైన రీతిలో దీవించే దేవుడు అని మాట్లాడిన దేవా, ఏ ప్రలోభాలకి బిడ్డలు గురి కాకుండా బిడ్డలను బలపరిచి ఆత్మీయంగా ప్రతి బిడ్డ వర్ధిల్లునుగాక. ఎవరైతే అనారోగ్యంగా ఉన్న చోట చేయి పెట్టుకున్నారో యేసు నామములో సంపూర్ణ విడుదల కలుగునుగాక. గాయపడిన హస్తంతో ముట్టి ఈ సీజనల్గా వచ్చేటువంటి ఈ రోగాలన్నిటి నుండి బిడ్డలను విడిపించి, గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇచ్చి, వివాహాలు కాని వారికి వివాహాలు జరిగించి, దేవా ఉద్యోగాలు లేని వారికి ఇచ్చి, పరీక్షలో మంచి విజయాలు ఇచ్చి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ భాగ్యం ఇచ్చి మహిమ పొందమని ప్రయత్న వరకు వచ్చి ప్రార్థన చేస్తున్న బిడ్డలను దీవించండి. అన్నదానానికి సహకరించిన బిడ్డలను దీవించండి. ఇంకా అనేక రెట్లు ప్రతిఫలం ఆ బిడ్డలకిచ్చి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నెలలో కూడా మ్యారేజ్ లైసెన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాం. మ్యారేజ్ లైసెన్స్ లేని సేవకులందరికీ ఏర్పాటు చేయబడింది. తప్పకుండా ఈ నెల 4వ గురువారం మీరందరూ రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఈసారి అన్నదానానికి సపోర్ట్ చేసిన సులోచన గారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మీరు కూడా అన్నదానంలో సహకరించాలి. మీరు కూడా మీ వాళ్ళ ప్రియమైన వారి పేర్ల మీద పెట్టాలి అని అనుకుంటే సంప్రదించండి. మేము మీ తరపున మేము చేస్తాం, సహకరిస్తున్నా. ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్.